अखंड भारत की स्वातंत्र सिद्धन राष्ट्रपाल जातीय कांग्रेस पार्टी चेसिना कृषि इरनेनिदनि राजन्न सिरिसिल्ल जिला कांग्रेस अध्यक्षुलु आदि श्रीनिवास पेर्कोन्नारु। कांग्रेस पार्टी 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు। ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని చెప్పినటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాల క్రితం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం పుట్టిన పార్టీగా బ్రిటిష్ పరిపాలకులు ఈ దేశాన్ని తమ కబంద అస్తాల్లో ఉంచుకొని పేద బడుగు బలినరుల ప్రజలపై పన్నులు వేస్తూ మరి వారి యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। ఈ దేశంలో कांग्रेस पार्टी అధికారంలోకి వచ్చినప్పుడు 27 28 గ్రామాల్లో తప్ప ఎక్కడ కూడా కరెంట్ లేనటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోతూ ప్రపంచంలోనే అగ్రగామిగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమంతో పాటు అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకొని గట్టిటౌన నినాదంతోటి కూడు గూడు గుడ్డ అనేటి నినాదంతోటి బ్యాంకులను జాతీయకరణం చేసి అంటే ఇలా అనేకమైనటువంటి పేదలకు ఉపయోగపడే పథకాలు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలిన ప్రజలకు అండగా ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజు ఒకసారి 138 సంవత్సరాల ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా మరి ఈనాటి తరానికి ఈనాటి యువతకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు యావత్ దేశవ్యాప్తంగా కూడా ఈనాటి ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటున్న మాట రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ రోజు పాదయాత్ర చేస్తున్నారు। ఈ దేశాన్ని బ్రిటిష్ పరిపాలన కబందస్తంతి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశాన్ని ఐక్యంగా ఉంచి దేశ ప్రజలందరం కూడా సోదర భావంతోటి లౌకిక పార్టీగా అన్ని మతాలు అన్ని ప్రాంతాలను కలుపుకొని పరిపాలించినటువంటి సందర్భం ఓవైపైతే ఈ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిదీసేటువంటి కార్యక్రమం మతాల పరంగా విడిదీసేటువంటి కార్యక్రమం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా సుమారు 3600 కిలోమీటర్ల భారత్ జోడో కార్యక్రమం తీసుకొని కన్యాకుమారి ఎక్కడ కాశ్మీర్ ఎక్కడ ఈ రోజు ప్రయాణం చేస్తున్న 150 కిలోమీటర్లు ఓవైపు చలి తీవ్రంగా ఉన్నప్పుడు కూడా వారి నడక ఆపడం లేదు। అనేక గ్రామాల మీదిగా పట్టణాల మీదిగా నగరాల మీదిగా వారి ప్రయాణం సాగుతా ఉంది। అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ దేశాన్ని ఇంకా ఉంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేటువంటి ఒక వాదాన్ని తీసుకొని పోతూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా 138వ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాను। కాంగ్రెస్ పార్టీ కోరుకునేది పేద బడుగు బలినర్గ ప్రజల అభ్యున్నతి కోసం అనేక పథకాలను తీసుకొని వచ్చినటువంటిది ఈ రోజు ఇంద్రామ ఇండ్లే కానీ భూమి లేని నిరుపేదలకు భూపట్టాలు కానీ గిరిజనులకు బోడు భూములకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు కూలీలకు ఉపాధి పథకం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈ విధంగా చెప్పుకుంటే అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది। ఈనాడు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు ప్రజా వైఫల్యం చెందిన సందర్భంలో ప్రజలందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ 138వ ఆయుర్వేద దినోత్సవం రావడం సంతోషకరమైనటువంటి మాటగా ఈనాటి తరం కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మద్దతుగా భారత్ జోడోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దానికి మద్దతుగా ప్రజలు ప్రజానీకం ఈరోజు మేధావులు కార్మికులు కర్షకులు యువత కలిసి రావాలని చెప్పి సందర్భంగా మేము పిలుపునిస్తూ 138వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో వాటిలో కదం కదం కలుపుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంటుంటుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాభివందనాలు తెలియజేస్తూ నేటికి 138 సంవత్సరాల క్రితం 1855 డిసెంబర్ 28 నాడు ఏదైతే బాంబేలో ఆ రోజు 72 మంది మేధావులు కలిసి బాంబేలో ఈ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీగా ఆవిర్భవించాలనేటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళికతో 72 మంది మేధావులు కలిసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని నిర్మించడం జరిగింది। దాంట్లో ఏవో హ్యూమనిటీ అనేటువంటి
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి యొక్క నేతృత్వంలో డబ్ల్యూసి బెనర్జీ గారి యొక్క ఉమేచంద్ర గారి యొక్క మొదటి అధ్యక్షనగా ఆ పరంపరలో దాదాబాయ్ నేరోజీ గారు మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు అలాగే అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఈ పరంపరలో ఆ తదుపరి జవహర్లాల్ నెహ్రూ గారు అని ఆ తదుపరి లాల్ బహదూర్ శాస్త్రి గారు సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు నేడు మల్లికార్జున్ గారు కార్గే గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అకుటుంబితమైనటువంటి దీక్షతో లౌకికవాదంతో మత కుల భేదాలు లేకుండా బడుగు బలహీన వర్గాలు మైనారిటీల కోసం మహిళల కోసం ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 135 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశాన్ని ఎన్నో సంవత్సరాలు 60 సంవత్సరాలకు పైచెలకు పాలించినటువంటి చరిత్ర ఆ తర్వాత 200 సంవత్సరాల బ్రిటిష్ కబంధ ఆస్థాల నుండి ఈ యొక్క స్వాతంత్ర్యం తెచ్చినటువంటి పార్టీ భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా ఆ రోజు 200 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక సమానతలు ఉన్నాయో అవన్నిటి కూడా మళ్ళీ ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ గారు మళ్ళీ అక్కడికి ఈ తీసుకొచ్చి ఇక్కడ గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలమైన విధంగా అన్ని కార్యక్రమాలు తీసుకొని భారతదేశ ఔన్నిత్యాన్ని భారతదేశ ప్రజలను కాపాడినటువంటి కాపాడటం కోసమే ఉన్నటువంటి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రజల కోసం ఈ యొక్క భారతదేశం కోసం పరాల్లో పడినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆవిర్భావ సందర్భంగా మరొకసారి కాంగ్రెస్ శ్రేణులకు ప్రజలందరూ కూడా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.